ప్రతి సినిమా తీసిన తర్వాత ఒక ఫిల్మ్ మేకర్ యూనో తను అంటే ఆ 1 ఇయర్ జర్నీ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందిన తర్వాత మళ్ళీ ఆనందం పంచుకోవడానికి ప్రతి సినిమాకు నెక్స్ట్ డే ఇది మాకు అలవాటు. టుడే ఐఎమ్ సో హ్యాపీ దొరసాని ప్రేక్షకులను మనల్ని అందుకొని అంటే అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, ఒక పొయెటిక్ లవ్ స్టోరీ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే మన తెలుగు ప్రేక్షకులు ప్రేమ కథలను ఎంతగా ఆదరిస్తారో మీ అందరికీ తెలుసు. మనము 90స్లో గీతాంజలి చూసి ఎంత ఆదరించామో తెలుసు. తర్వాత 7/3 బృందావన్ కాలనీ ఎలా ఎంత ఎంజాయ్ చేసామో తెలుసు. కానీ ఒక దాదాపు ఒక 20 లవ్ స్టోరీస్ ఇప్పటివరకు మన 70 సంవత్సరాల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 22 లవ్ స్టోరీలు సూపర్ హిట్ అయినాయండి. అంటే ప్యూర్ లవ్ స్టోరీస్. బట్ దాంట్లో ఆ 22 కూడా డైరెక్టెడ్ బై తమిళ డైరెక్టర్స్. ద ఓన్లీ దొరసాని ఈజ్ డైరెక్టెడ్ బై తెలుగు డైరెక్టర్ అన్నమాట. సో అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంత పోయెటిక్ లవ్ స్టోరీని ఇమ్మీడియట్గా ఆదరించి ఇంత విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు నిజంగా అంటే ఇది ఏంటంటే 1000 బలం ఇస్తుంది అన్నమాట. ఇంకా మంచి మంచి స్టోరీలు తీసుకురావాలి అని అంటే నిజాయితీగా ఒక ప్రేమ కథను 1980s బ్యాక్ డ్రాప్లో చెప్పి మెప్పించినందుకు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంటే పాత రోజుల్లో ఈ సోషల్ మీడియా లేనప్పుడు మనము రివ్యూస్ అంటే కొన్ని రివ్యూస్ పైన ఆధారపడేవాళ్ళు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఒక రివ్యూయర్ అయిపోయాడు అన్నమాట. సో ప్రేక్షకుల రివ్యూలు టెరిఫిక్గా ఉన్నాయి సోషల్ మీడియాలో. సో యాజ్ అ ఫిలిం మేకర్గా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేనేం ఒక రివ్యూయర్ని ఎలా మెప్పించాలో. అంటే మా జీవితాలన్నీ ఒక రివ్యూయర్ చేతిలోనే ఉంటాయా? ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నాం కానీ కొందరి రివ్యూయర్లను మెప్పించలేకపోతున్నాం. మేము సినిమా తీసేటప్పుడు రివ్యూయర్ల కోసం తీయాలా అనే అంటే ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. బట్ వీఆర్ సో హ్యాపీ దట్ యునో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూస్, వాట్ ఎవర్ 4-5 వెబ్సైట్స్లో వచ్చిన రివ్యూస్ కాకుండా ప్రేక్షకుల రివ్యూస్ టెరిఫిక్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే వీఆర్ థ్యాంక్ఫుల్ టు సో మెనీ క్రిటిక్స్ హూ హ్యావ్ గివెన్ ఫెంటాస్టిక్ రివ్యూస్. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకొని టెరిఫిక్ రివ్యూస్ ఇచ్చారు. బట్ నో కొందరు అర్థం చేసుకో మా అంటే మేము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసామో తీసుకోలేకపోయారేమో అని నాకు అనిపించింది. బట్ ఒక్కొక్కసారి భయం వేస్తుంది, సినిమా తీసే కన్నా ముందే స్క్రిప్ట్ రాసే లెవెల్లోనే క్రిటిక్స్ని మైండ్లో పెట్టుకొని సినిమా తీయాలా? ఇంకా ఇలాంటి నిజాయితీ ప్రేమ కథను కూడా మనం యూనో క్రిటిక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయకపోతే ఇంకా మనం కొత్త కథల కోసం ఏం పాకలాడతాం, ఎలాంటి కథలు తీసుకుంటాం, ఏ కథలు తీసుకోవాలి? అంటే రొటీన్గా వెళ్ళాల్సిందేనా మనం? అంటే మాలాంటి ఒక స్మాల్ చిన్న ఫిలిం మేకర్స్ అంటే స్టార్ హీరోస్తో చేయలేనటువంటి చిన్న ఫిలిం మేకర్స్ మేము కొత్త కథల మీదనే ఆధారపడాలి. ఎందుకంటే మాస్ స్టోరీస్ కానీ కమర్షియల్గా ఉండే స్టోరీస్ పైన మేము ఆధారపడలేము. సో ఏదో ఒక కొత్త కథనం కథా వస్తువు తీసుకోవాల్సిందే. సో మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇలాంటి బ్రేక్ అవుతాయేమో అని బాధ అనిపించింది. బట్ స్టిల్ వీఆర్ సో హ్యాపీ దట్ యునో నిన్న 2nd షో వరకు టెర్రిఫిక్గా అంటే ఇంప్రూవ్ అవ్వడం కలెక్షన్స్ ఏదైతే 30%తో కలెక్షన్ స్టార్ట్ అయ్యి నైట్ షోకి 75% కలెక్షన్స్కి వెళ్ళడం అనేది డెఫినెట్లీ వీఆర్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫిలిం లవర్స్. అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునో మన ఆనంద్ గురించి రాశారు, ఐ డోంట్ నో అంటే ఆనంద్ రాజు పాత్రకు సరిపోలేదు, ఈ కథ బాగుంది కానీ ఆర్టిస్టులు సరిపోలేదు అని అంటారు. అంటే క్రిటిక్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూ చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే ఆర్టిస్టులు కథ బాగుంది కానీ ఆర్టిస్టులు సరి, ఇంకా పెద్ద హీరో అయితే బాగుండు అని.
కథను రివ్యూ చేద్దామా మనము, లేకపోతే టోటల్ సినిమాను రివ్యూ చేద్దామా, లేకపోతే ఈ ఆర్టిస్టులు సరిపోలేదు అనే పాయింట్ మీద సినిమా మాట్లాడుతుంది, ఈ కథ మాట్లాడుతుంది అనేది నాకు అంటే తెలియలా. అంటే తన నిబద్ధతను చూస్తే ఒక కొత్త ఆర్టిస్ట్ యుఎస్లో రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి కష్టపడి ఒక 5-6 నెలల పాటు వర్క్షాప్ చేసి ఒక న్యూడ్ సీన్లో నటించడానికి వెనకంజ వేయలేదు అతను. హీ యాక్టెడ్ ఇన్ ఎ న్యూడ్, అంటే పోలీసులు కొట్టే సీన్లో న్యూడ్గా చెయ్యాలి ఆనంద్ అంటే గివ్ మీ 1 డే టైం సార్ అని చెప్పి ఆలోచించుకొని వచ్చి ఎస్ సార్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్నాడు. అంటే వీఆర్ ఆల్ ఆ షూటింగ్ టైంలో నేను అంటే నా జీవితంలో ఒక పర్సన్ను అంతగా అడోర్ చేయలేదు, అంత గ్రే అంటే ఇస్ అ ఫస్ట్ టైం అనమాట నా జీవితంలో. అంటే ఈ 10 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ అంత ధైర్యంతో అంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి విజయ్ దేవరకొండ ఒక అన్న ఉన్నాడు రావచ్చు, ఒక నార్మల్ స్టోరీ అంటే హీరోయిజం ఉన్న స్టోరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, యాక్చువల్గా నేను హీరోగా రావాలి అది అని ఎంత అంటే ఆన్ గ్రౌండ్ ఉండి ఆలోచించాడంటే నేను నా కెరియర్ని నేను డిజైన్ చేసుకోవాలి కాబట్టి నాకు సూట్ అయ్యే పాత్రలు చేసుకోవాలంటే ఏ చేసుకున్నాడయ్యా అంటే 30 సంవత్సరాల క్రితం తెలంగాణ గ్రామంలో జరిగిన ఒక కథలో ఒక కూలీవాడి కొడుకు రోల్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను. అంతకన్నా అంటే వీళ్ళ ఈ ఆర్టిస్టుల నిబద్ధతను ఇంకా అంటే ఈ ఆర్టిస్టుల సూటబిలిటీని ప్రశ్నించడానికి ఏముంటుంది చెప్పండి. అంటే ఆర్టిస్ట్గా సరిపోలేదు అంటే న్యూడ్గా చేయడానికి సిద్ధపడి ఉన్నాడు తను. సో బట్ ప్రజలు అంటే ఫైనల్ అంతిమంగా ప్రజలు ఈ యొక్క సక్సెస్ ప్రజలు నిర్ణయించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చూడండి, ఒక ఈ పాప షీఈస్ జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్, ఒక దొరసాని రోల్ను ఎంత అలవోకగా చేసింది. అండ్ ఏదో జీవిత గారు జీవిత రాజశేఖర్ కూతురుగా కాకుండా ఒక పల్లెటూరు ఈ ఈ అమ్మాయి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి గ్లామరస్ రోల్స్ సెలెక్ట్ చేసుకుని యాజ్ ఏ హీరోయిన్గా రావాలి అని అనుకుంటే మేము ఇలా చేయాలి అలా చిన్న ఒక పల్లెటూరు అమ్మాయి వేషం వేసింది ఆ అమ్మాయి. సో అంటే ఐ ఫీల్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యునో దీస్ టూ యంగ్ కిడ్స్ అండ్ కేవీఆర్ మహేంద్ర. ఏం చెప్పగలను అంటే నేను 10 సంవత్సరాలలో ఏదో పీకేద్దాము అని చెప్పేసి నా కెరియర్ని అంతా వదిలేసుకొని నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి నేను నిజంగా పీకలేకపోయాను ఆనెస్ట్లీ. బట్ కేవీఆర్ మహేంద్ర ఆ విజువల్ పోయట్రీని అంటే తన డీటెయిలింగ్ తను రాసుకున్న డీటెయిలింగ్ కానీ తన స్క్రీన్ ప్లే కానీ అది అంటే ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద న్యూ ఫిలిం మేకర్స్. అంటే ఒక 1 ఇయర్ పాటు తను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ దొరసాని తయారవుతుంటుంది అద్దం ముందు, అక్కడ ఒక అశోక పౌడర్ డబ్బా ఉంటుంది అన్నమాట. ఆ డబ్బా కోసం 6 నెలలు ఎత్తుకారు టీం వాళ్ళు ఎక్కడన్నా దొరుకుద్దా అని చెప్పేసి పరిగా అంటే అక్కడెక్కడో వెళ్ళి మన ఓల్డ్ సిటీకి వెళ్ళేసి అశోక పౌడర్ డబ్బా కోసం చిన్న చిన్న ఎలిమెంట్లు ఒక పిన్నీస్ కోసం ఒక చిన్న డ్రెస్ కోసం 3,000 కిలోమీటర్లు తిరిగారు పల్లెటూరులో వేసుకున్న డ్రెస్సులు ఆల్రెడీ యూజ్ చేసిన డ్రెస్సులను కొనడానికి మన టీమ్. అంటే ఆ 80స్ని క్రియేట్ చేద్దాం అనే తపన అనమాట. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కేవీఆర్ మహేంద్ర అండ్ ఆనంద్ అండ్ ఆర్ దొరసాని. సో థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ ఇంకా వెన్ కమ్స్ టు టెక్నికల్ థింగ్ ప్రశాంత్ విహారీ, జస్ట్ ఐ ఫెల్ట్ హీఈస్ అంటే మనకు ఎప్పుడు అనుకుంటాడు మనకు ఏఆర్ రెహమాన్ దొరకరా మనకు ఇళయరాజా దొరకరా. ఐ ఫీల్ హీఈస్ ఇన్ మేకింగ్ రెహమాన్ స్టాండర్డ్స్ మేకింగ్ ఆ రేంజ్కి వెళ్ళే దాంట్లలో. అంటే ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ ఇట్స్ అ మ్యూజికల్ అండ్ యునో పోయిటిక్ లవ్ స్టోరీ అని చెప్పేసి నేను భయపడ్డాను. అంటే రీరికార్డింగ్ ఎలా ఉంటుందో ఎలా చేస్తారు, ఎందుకంటే ఆల్వేస్ ఫెయిల్యూర్ నేను ఏది రీరికార్డింగ్లో ఎప్పుడు బాధ అనమాట, అరే కరెక్ట్ రీరికార్డింగ్ చేయించుకోలేకపోతున్నానే అది అని. ఒక మునిలాగా 1 మంత్ కష్టపడ్డాడు ప్రశాంత్ విహారీ ఇంకే సినిమాలు ఒప్పుకోకుండా ఎప్పుడు చూసినా ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్ హెల్త్ అంటే హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసుకొని వర్క్ చేశాను. అండ్ అంటే కష్టపడగానే ఏదో రిజల్ట్ రావాలి అనేది ఏం లేదు. అంటే ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్ హిజ్ వర్క్ కానీ దాని వెనకాల ప్రశాంత్ విహారీ హార్డ్ వర్క్ నేను ప్రత్యక్షంగా చూశాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రశాంత్. నవీన్ నూలి ఎడిటింగ్ అండ్ సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ ఆల్ అంటే
It's all a fantastic work by the team, and again I'm saying we are all proud, and thank you Telugu audience for ee cinemanu vijayavantham chesinanduku ee meer ichina vijayam maaku oka 1000 enugula balam istundi inka manchi manchi cinemalu teeskravadaniki definitely idi use avutadanni anukuntunnanu. Thanks. Oka jeevithalonchi raaskoni ekkada pollute kaakunda ఈ రెగ్యులర్ సినిమాలను మించి ఒక జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలని పట్టుదలతో ఉండి నా ప్రొడ్యూసర్స్కి నా ఇంటెన్షన్ని ప్రాపర్గా తెలియజేస్తే వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నువ్వు అలాగే తీయి, నువ్వేమనుకుంటున్నావో అదే తీయి అని నా చేత చేయిస్తే ఈరోజు తెర మీద స్క్రీనింగ్ అవుతున్నప్పుడు ఆడిటోరియం ఒక దృశ్యకావ్యం, ఒక పోయిటిక్ లవ్ స్టోరీ, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను కథ రాసుకుంటున్నప్పుడు నా డెస్టినేషన్ ఒక కథ చెప్పడం, అది ఆడియన్స్కి నచ్చాలి, వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు ఆ 87కి ట్రావెల్ అయ్యి దాని అనుభూతిని చెందాలి. ఆడిటోరియం బయటికి వస్తున్నప్పుడు దొరసాని లోని రాజు దొరసాని పాత్రలు వాళ్ళతో వెళ్ళాలి, వాళ్ళని హంట్ చేయాలి. ఇది నా ఎయిమ్, అది ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఈ వర్డ్ ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే చూసిన చాలామంది సోషల్ మీడియాలో పేజీలకు పేజీలు రివ్యూస్ రాస్తున్నారు. జనరల్గా ఎవరు సినిమా చూసినప్పుడు ఎవరికైనా ఆ సినిమా బాగా నచ్చి రాయాలనుకున్నప్పుడు వాడు ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు, ఈడొచ్చాడు, ఈ అడ్డు జరిగింది, ఇది జరిగింది కథ రాస్తారు. కానీ దొరసాని సినిమా గురించి సినిమా చూసిన ప్రేక్షకులు ఏం రాస్తున్నారంటే ఒక వ్యవస్థ గురించి రాస్తున్నారు. అంటే ఆ వ్యవస్థలో మేము ఇచ్చిన డీటెయిలింగ్, ఒక ఆ వ్యవస్థలో ఓ ఇద్దరు ప్రేమలో పడితే వాళ్ళ జర్నీ ఎలా సాగింది, ఆ లోతుల్లోకి వెళ్ళి రాస్తున్నారు. అంటే ఒక సినిమాను మించి ఇంకేదో ఉంది, దాన్ని అర్థం చేసుకు అంటే వాళ్ళకి అది అందుతుంది, దాన్ని అర్థం చేసుకొని దాన్ని రాస్తున్నారు. అక్కడ నాకు నేను ఒక సినిమాను మించి ఒక సక్సెస్ అయిన భావన కలుగుతుంది. దొరసాని సినిమా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళకు విపరీతంగా నచ్చుతుంది. కొంతమందికి ఎవరికైనా నచ్చట్లేదేమో తెలియదు, కానీ ప్రేక్షకులకు నచ్చుతుంది. అంటే ఆడిటోరియంలో ప్రేక్షకులు సినిమా చూస్తారు కదా, వాళ్ళకు నచ్చుతుంది. సో మేము సక్సెస్ అయ్యాం. దొరసాని సినిమా అనేది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ సినిమా. అలాగే ఒక వారం రోజులు ఆడిటోరియంలో ఉన్నంతసేపే దాని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత వదిలేసే సినిమా అయితే కాదు. అది నాకు ప్రూవ్ అయింది. ఇది కొన్ని సంవత్సరాల పాటు దొరసాని సినిమా గురించి ఎక్కడో ఒక దగ్గర మాట్లాడతారు, అది వాళ్ళు ఇచ్చే స్పందన ద్వారా నాకు అర్థమవుతుంది. నిన్నటి నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ అండి ఫిల్మ్కి. రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా మామ్ అండ్ డాడ్ నిన్న నైట్ చూశారు. సో అదే సార్ తోటి అదే చెప్తుండే, అసలు వాళ్ళు చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఆ గడీ కల్చర్ అదంతా. సో దే ఫెల్ట్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్. అండ్ ఆ కాన్సెప్ట్లో నుంచి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ దానికి కంప్లీట్గా అరెస్ట్ అయ్యి లాస్ట్లో, అంటే దేవర్ వెరీ వెరీ ఇమోషనల్. అండ్ విచ్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ మై కేస్, లైక్ నా ఫిల్మ్స్ చూసి వాళ్ళు ఎమోషనల్ అయింది, దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏం మాట్లాడలేదు, ఇంటికి వచ్చి సరే మ్యూజిక్ బాగుంది అదంతా వాళ్ళు ఎప్పుడూ చెప్పేది. అండ్ బట్ దాని తర్వాత మ్యూజిక్ బాగుంది కానీ ఫిల్మ్లు అసలు వాళ్ళు చాలా కష్టపడి తీశారు, చాలా బాగుంది, వాళ్ళకి వాళ్ళిద్దరికి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుందని మా మాటగా చెప్పు అని వాళ్ళు కన్వే చేయమని చెప్పారు నిన్న. సో అండ్ ఆల్సో డైరెక్టర్ గారికి, ఫ్యామిలీ నుంచి, అందరి నుంచి విషెస్ అండి. అండ్ సో ఒక ఆనెస్ట్ ఫిల్మ్ అండి, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్. సో అందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళు పడిన కష్టం ముందు మేము చేసింది చాలా తక్కువనే ఫీల్ అవుతున్నాం. సో ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ కాన్సెప్ట్స్, అంటే గుడ్ ఫిల్మ్స్. వెరీ రేర్లీ వీ గెట్ ఫిల్మ్స్ లైక్ దిస్, అంటే ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఫిల్మ్స్, అంటే జస్ట్ ఒక ఫైట్లు సాంగ్స్ అన్నట్టుగా కాకుండా. వెరీ రేర్లీ డూ వీ గెట్, లైక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అయితే ఈ మధ్య మంచి ఫిల్మ్స్ వస్తున్నాయి,
దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు టాప్ ద లిస్ట్ అండి. అండ్ మహేంద్ర గారు ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అండ్ సో బికాజ్ తనకున్న క్లారిటీ, అంటే ఒక మ్యూజిక్ కంపోజర్కి ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్తారు. అంటే అండ్ హీ లెట్స్ మీ వర్క్ ఆన్ సమ్ స్టఫ్ అండ్ విని దాని తర్వాత జడ్జ్ చేస్తారు. ఎప్పుడు కానీ ఒక రెఫరెన్సెస్ ఇవ్వటం. అట్ ది సేమ్ టైమ్ మధురా శ్రీధర్ గారు, హీ హ్యాస్ అన్ ఆడియో లేబుల్, యట్ హీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై వర్క్. అంటే ఫస్ట్ నుంచి కూడా లెట్ హిమ్ ట్రై, లెట్ హిమ్ డూ ఫస్ట్, దాని తర్వాత మనం చెప్దాం అన్నట్టుగా. ఒక మంచి లిరిక్స్ ఇచ్చిన గోరెట్టి గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు శ్రేష్ట, అండ్ వీళ్ళ ముగ్గురు లిరిసిస్ట్ల వల్లనే సాంగ్స్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఎలివేట్ అయ్యాయి. బికాజ్ ఇలాంటి పీరియడ్ ఫిల్మ్స్కి ఏం చెప్తున్నావు అనేది కరెక్ట్గా తెలియాలి. బికాజ్ 1980s పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఆ టైంలో సాహిత్యం ఎలా ఉంటుంది. బికాజ్ ఐ హ్యాడ్ అబ్సల్యూట్లీ నో క్లూ. అంటే ఒక లిరిక్స్ వచ్చిన తర్వాతనే ఐ హ్యాడ్ టు కంపోజ్ ట్యూన్స్. బికాజ్ సాంగ్స్ బాగున్నాయంటే చాలా క్రెడిట్ గోస్ టు ద లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో మై మ్యూజిషియన్స్ అండి. సో శరత్ అండ్ సిద్ధార్థ్ దే గేవ్ రిలెంట్లెస్ అవర్స్ ఆఫ్ టైమ్ విత్ మీ, వర్కింగ్ విత్ మీ త్రూ అవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ సో ఫిల్మ్ని ఎడిట్ చూసిన తర్వాతనే నేను, అంటే చూసినప్పుడే అది చాలా పొయెటిక్గా ఉండింది. అంటే సో మెనీ ఏరియాస్ వర్ డిమాండింగ్ గుడ్ మ్యూజిక్, యాజ్ ఇన్ వాళ్ళ రియాక్షన్స్ కానీ, విండో సీన్స్, ఐ మీన్ చాలా సీన్స్ ఇఫ్ ఐఎమ్ స్పాయిలింగ్ ద ఫిల్మ్. బట్ అదే, అంటే చిన్న స్పాయిల్ ఇస్తే మీరు ఇంకా ఎక్సైటెడ్గా చూస్తారని ఒక ఫీల్లో ఉంది ఉన్నాను. నా కృతజ్ఞతలు. అయితే ఫస్ట్ సినిమా ట్రైలర్ కాగానే విజయరుగొండ తమ్ముడు రాజశేఖర్ వాళ్ళ కూతురు అంటే ట్రోల్స్ వస్తున్నాయి. అంటే ఒక సందర్భం ఎట్లా వచ్చిందంటే, నా ఫ్రెండు చిన్న ఏదో అన్నట్టు అన్నాడు. తర్వాత నిన్న వాళ్ళు బుక్ చేసుకుని నువ్వు రా మాతో నుండు మాతో సినిమా చూడు అంటే వెళ్ళిన. వెళ్ళిన తర్వాత మామ సారీ రా, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళ నుంచి, కానీ ఆసం ఇద్దరు బాగా వేశారని నాకు చెప్తుంటే ఎట్లుంటుందంటే, ఒక ఫ్రెండ్ రోల్ వేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ ఇంత మంచి సినిమాలో మేము ఒక భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాం. ఫస్ట్ సినిమా థియేటర్లో మమ్మల్ని మేము చూసుకుంటూ సంతోషపడుతున్నప్పుడు అనిపించింది. మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటూ సంతోషపడుతున్నప్పుడు, ఇలాంటి ఫ్యామిలీలు ఒక 70 వరకు ఈ సినిమాలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతే ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంటారు అని నాకు అక్కడ అనిపించింది. ఆదరించాలండి, ఎందుకంటే మేము ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు మాకే చాలా గర్వంగా ఉంది. మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. ప్రేక్షకులు మా సినిమాని ఎంత ఆదరించారంటే, నా పేరు కూడా మర్చిపోయి చిన్నదొరసాని యు డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అంటున్నారు, ఆనంద్ని చూసి రాజు అంటున్నారు. ఇంకా దానికంటే గొప్ప కాంప్లిమెంట్ ఏమీ ఉండదు. అండ్ ఇందాక ఒక మాట అన్నారు, 18 ఇయర్స్కి ఏం తెలియదు 80s లో ఎలా ఉంటుంది అని, బట్ షీ స్టిల్ డిడ్ ఇట్. దట్ డజంట్, అది అసలు నాకు క్రెడిటే కాదు, దట్ ఈస్ ఆల్ టు మహేంద్ర సార్. నా వయసు అమ్మాయిలు కూడా రేపు ఈ సినిమా చూస్తే తొరసానికి కనెక్ట్ అవుతారు, ఏదో వాళ్ళు గడిలో ఉన్నట్టు, నిజంగానే రాజుని ప్రేమించినట్టు. దట్ ఈస్ ఆల్ క్రెడిట్ టు మహేంద్ర సార్. అండ్ యా, ఇన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ ఐ కీప్ సేయింగ్, ప్రశాంత్ సార్ ఇస్ అమేజింగ్, సన్నీ సార్ హ్యాస్ బీన్ అమేజింగ్, ఆర్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ అమేజింగ్. సో జస్ట్ మన ప్రేక్షకులందరికీ, గివ్ అస్ అ ఛాన్స్, వాచ్ ఆ ఫిల్మ్, మీకు తప్పకుండా నచ్చుతుంది అని నాకు నమ్మకం ఉంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి లవ్ యూ గైస్. సినిమా గురించి చెప్పాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ముందు ఫస్ట్ ట్రైలర్ లాంచ్ నుంచి ప్రీ రిలీజ్ అండ్ నౌ, ఇది ఒక పోయెటిక్ లవ్ స్టోరీ. ఒక మ్యూజికల్ స్పేస్లో ఉండి క్యారెక్టర్స్ ఎంత రియల్గా ఉట్టి, మేమిద్దరమనే కాదు మా క్యారెక్టర్స్, 63 క్యారెక్టర్స్ ఉంటారు, అందరూ చాలా రియలిస్టిక్ ప్రజెంటేషన్తో చేసినాం. అండ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఆల్సో, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎవ్రీ అదర్ క్రాఫ్ట్, ఆర్ట్, ప్రొడక్షన్ డిజైన్, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద మూవీ కంప్లీట్లీ రియలిస్టిక్ ఉంటుంది. అంటే శ్రీధర్ సార్ ఇప్పుడే చిన్న ఫిల్మ్ మేకర్స్ అందరు, కానీ మా సినిమా అయితే ఒక పెద్ద, ఇట్ హ్యాస్ బిగ్ హార్ట్, ఇట్ డజంట్ ల్యాక్ హార్ట్, ఈవెన్ దో వీఆర్ అ స్మాల్ టీమ్, అ డెబ్యూటాన్ టీమ్, ఒక కొత్త డైరెక్టర్, ఫెయిర్లీ న్యూ ప్రొడ్యూసర్స్, అందరూ కొత్త యాక్టర్లు, కానీ మేము, మా ప్రయత్నం ఏంటంటే మీకు ఒక ఆనెస్ట్ కథ, ఒక 1980s లో జరిగే దొరతనంలో జరిగే కల్చర్లో ఒక లవ్ స్టోరీ ఎలా ప్రజెంట్ చేయగలుగుతామో అట్లనే ప్రజెంట్ చేసినాం. అండ్ ఐఎమ్ గెటింగ్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్, మీ అండ్ శివాత్మిక, ఐఎమ్
ఐమ్ ష్యూర్ యూ ఆల్ ఆల్సో. మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి సినిమా లవర్స్ నుంచి, ఆ ప్రెజెంటేషన్ని చూసి, మా యాక్టింగ్ డైరెక్షన్, ఆల్ ద క్రాఫ్ట్స్ చూసి చాలా అప్రిషియేషన్ వస్తుంది. మీరు అన్నట్టు కొంతమంది రివ్యూవర్స్ ఏదో బ్యాగేజ్ పెట్టుకొని నేను విజయ్ దేవరకొండ తమ్ముడు లాగా చూసి తనతో కంపేర్ చేసి అట్లా రాస్తున్నాను అనుకుంటున్నా, కానీ చాలామంది నన్ను రాజులాగా చూసిండ్రు, తనని దొరసానిలాగా చూసిండ్రు, కాబట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ బ్యాగేజెస్ అంతా వదిలేసి ఒక సినిమాని సినిమాలాగా చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ ఫీలింగ్. ఐఎమ్ ఆల్సో హోపింగ్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ గివ్ అస్ యువర్ ఫీడ్బ్యాక్. దట్స్ ఆల్ ఐ కెన్ ఆస్క్ ఫర్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సినిమా గురించి అందరూ చాలా మాట్లాడేసిండ్రు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కింద, కానీ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఈ సినిమా ఎందుకు చూడాలి అందరూ అన్నది. మేము పెళ్లి చూపులు తీసినప్పుడు మాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ నేషనల్ అవార్డు కోసం ఢిల్లీ పోయి ప్రెసిడెంట్ తోటి ఆ అవార్డు తీసుకున్నాం. అప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. కానీ నిన్న నేను ప్రసాద్ ల్యాబ్స్లో ఈ సినిమా చూసిన తర్వాత, క్లైమాక్స్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ క్లైమాక్స్ అయిపోతుందని తెలిసి కూడా కొంతమంది పేషెంట్గా ఉండి, అంటే రోల్స్ క్రెడిట్ రోల్స్ అవుతున్నప్పుడు కూడా ఇంకా కూర్చొనుండి, అంటిల్ లాస్ట్ క్రెడిట్ అయ్యే వరకు కూడా కూర్చొనుండి తర్వాత లేచి చప్పట్లు కొట్టిండు జనాలు, అంటే అంత నచ్చింది. అది నేను అప్పుడు ఆ నేషనల్ అవార్డు తీసుకున్న దానికంటే నిన్న నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఇంకా అంతకంటే ఎక్కువేం కావాలి ఈ సినిమాకి అంటే ఆడియన్స్. ఇప్పుడు రివ్యూస్ని అవి మనం పక్కకు పెడితే ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ది ఇంపార్టెంట్ థింగ్ కదా. ఆడియన్స్కి అంత బాగా కనెక్ట్ అయినా ఈ సినిమా నాకు, అంటే ఒకటి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది మైండ్, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ఒక 3 బిగ్ వెబ్సైట్స్ వాళ్ళని మేము కన్విన్స్ చేయలేకపోయినాం ఆ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ కొంచెం ఎక్కడో వాళ్ళకి నచ్చలేదు, అది ఎందుకు నచ్చలేదో మాకు అర్థమవుతలేదు. వేరాజ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. నాకు నిన్న ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద ప్రొడ్యూసర్ మెగాస్టార్ మన చిరంజీవి గారిని మెగాస్టార్గా చేయగలిగిన బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్ మీ అందరికీ తెలుసు, కేఎస్ రామారావు గారు. ఆయన మేము మొన్న విజయ్ షూటింగ్లో ప్యారిస్లో ఒకసారి కలిసినప్పుడే ఈ దొరసాని సినిమా గురించి కొన్ని విషయాలు అడిగినారు, గుడ్ లక్ చెప్పిండ్రు. అయితే నిన్న సినిమా ఆయన ఫ్యామిలీతో వెళ్ళి చూసి వచ్చిండు. ఇది ఫ్యామిలీ సినిమా అయినా తెలుసు కొంతవరకు, ఫ్యామిలీతో వెళ్ళి ఆయన పర్సనల్గా సినిమా చూసి వచ్చి ఇమీడియట్గా ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి హీ స్పోక్ 15 మినిట్స్ ఎస్టర్డే. నేనెంత ఈ సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్ నథింగ్, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా నాకు, అంటే ఐఎమ్ నథింగ్ సీరియస్లీ. ఆయనకి ఏం పట్టింది నాతో మాట్లాడడానికి 15 నిమిషాలు ఫోన్లో పర్సనల్గా ఈ సినిమా గురించి అనలైజ్ చేయడం. ఆయన ఏమన్నారంటే, మీరు నేను సినిమా చూడలేదు యాష్, మీరు ఒక పోయమ్ని చూపించిండ్రు అన్నారు. అంటే ఇక దీస్ ఆర్ ద కామెంట్స్. ఒక పోయమ్ని చూపించిన అంటే విజువల్గా ఆయనకి అంత కనెక్ట్ అయింది. అది సతీష్ కాశెట్టి గారు మీ అందరికీ తెలిసే, ఆయన కూడా హీ యూజ్ ద సిమిలర్ వర్డ్స్, ఇట్స్ ఎ విజువల్ పోయట్రీ అన్నారు. ఇలాంటి కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి. ఈరోజు మార్నింగ్ నేను లేచినప్పుడు నా ఫోన్ రాత్రి స్విచ్ ఆఫ్ చేసి పండుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ డిస్టర్బ్ కావద్దని. మార్నింగ్ ఫోన్ చేసి ఆన్ చేస్తే ఫోన్ క్రాష్ అయిపోయింది, అన్ని మెసేజ్లు వస్తున్నాయి, అంటే లోడ్ అవుతున్నాయి. అది ఒక స్టేజ్లా ఇట్ కుడెంట్ టేక్. ఆడియన్స్ అంటే చూసిన వాళ్ళందరూ అన్ని కామెంట్స్ వాట్సాప్లో చేస్తున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, మెసెంజర్లో పెడుతున్నారు, ఇవన్నీ ఒకసారి అయ్యేసరికి ఫోన్ కూడా క్రాష్ అయిపోయింది. అంత మంచిగా పబ్లిక్కి ఈ సినిమా నచ్చుతుంది. బుకింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ టుడే. రాత్రికి ఇప్పటికీ ఒక 15% ఇంక్రీజ్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇంకా మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి అన్నది మా అందరి కోరిక. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం, మీ అందరి హెల్ప్ చాలా కావాలి.